బీజేపీ చెప్పేసి నీతి సోషలైజ్ ది లాసెస్ ప్రైవేటైజ్ ది ప్రాఫిట్. ఏదైనా కొంచెం నష్టం వస్తే దాన్ని సమాజానికి నెచ్చిన రుద్దాలి, ధరలు పెంచాలి అడ్డగోలుగా, సామాన్య ప్రజల మీద ట్యాక్స్ వేయాలి. సోషలైజేషన్ ఆఫ్ ద లాసెస్ ప్రైవేటైజేషన్ ఆఫ్ ద ప్రాఫిట్స్, ఇది నేడు బీజేపీ అవలంబించే దుర్మార్గమైనటువంటి పెట్టుబడిదారి దోపిడీదారుల యొక్క ప్రభుత్వం. నేను సీదా చెప్తా ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, అయ్యా మోడీ గారు మీ పాలసీ ప్రైవేటైజేషన్, మా పాలసీ నేషనలైజేషన్. ఇలా అమ్ముతా 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 అంటున్నావు ఎల్ఐసిని, అమ్మాయి పర్వాలేదు 24 తర్వాత నువ్వు ఇంటికి, మేము ఢిల్లీకి, గ్యారంటీగా గ్యారంటీగా మళ్ళా ఎల్ఐసిని వాపస్ తీసుకుంటాం, పబ్లిక్ సెక్టర్లనే ఆ ఎల్ఐసిని కొనసాగిస్తామని మనవి చేస్తా ఉన్నా. ఎల్ఐసి సోదరులకు 42 లక్షల కోట్ల రూపాయల ఆస్తులున్నాయి, లక్షలాది మంది ఎల్ఐసి ఏజెంట్లు ఉన్నారు, లక్షలాది మంది ఉద్యోగులు ఉన్నారు. భారతీయుల ఆత్మతోని ప్రతి సామాన్యుని కుటుంబంతోని పెనివస్కు పైన పేగు బంధం ఉన్న సంస్థ మన ఎల్ఐసి. దాన్ని అప్పనంగా అడ్డికి పావుచేరు, ఇష్టమొచ్చిన మా సాహుకారులకు అమ్ముతామని మోడీ గారు నువ్వు ఉబ్బులూరుతున్నావు. నువ్వు అమ్మినా మళ్ళా మేము వాపసు తీసుకుంటాం. ఎల్ఐసి ఏజెంట్ మిత్రులారా, ఎల్ఐసి కార్మికులారా, సింహాల్లాగా గర్జించండి, పిరికిలెత్తండి, బీఆర్ఎస్ను బలపరచండి, ముందుకు పోదాం, మన ఎల్ఐసిని రక్షించుకుందామని మనవి చేస్తా ఉన్నా. స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి నేటి దాకా అనేక లక్షల కోట్ల రూపాయల జెన్కోలు ట్రాన్స్కోల ఆస్తులు, మన కళ్ళ ముందర కనబడే స్తంభాలు, స్టేషన్లు, మన కేటీపీఎస్ లాంటి సంస్థలు లక్షల కోట్ల రూపాయలు వినియోగించింది.